నాగర్ కర్నూలులోని ఓం సాయిరామ్ ఫైనాన్స్ కంపెనీ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు ఎంపీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. డిపాజిట్ల పేరుతో ప్రజలను మోసం చేసి 150 కోట్లు దోచుకుందని ఆరోపించారు. మోసం చేసిన వ్యక్తులను పట్టుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో 50 గ్రామాల బాధితులతో కలిసి మాట్లాడారు. అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపి ప్రజల డబ్బులను ఫైనాన్స్ యాజమాన్యం డిపాజిట్ చేయించుకుందని అన్నారు. వారి మోసాలతో దాదాపు 200 మంది ఆడపిల్లల పెళ్లిళ్లు ఆగిపోయాయని తెలిపారు బాధితులు. తక్షణమే సీఎం జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఆర్ కృష్ణయ్య. డబ్బులు వాడు బినామీ పేర్ల మీద ఆస్తులు అని పెట్టుకున్నాడు, మళ్ళా డబ్బులు అక్కడక్కడ దాచుకున్నాడు. వాడు లాస్ పోలేదు, ఫైనాన్స్ కంపెనీ వాడు ఒక్క పైసా లాస్ పోలేదు. వాటితోటి భూములు పెట్టి ఆ భూముల రేట్లు కూడా పెరిగినాయి. జీవితాలతో తిరగడం మాత్రం పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటలేరు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఎట్లా చూపుతున్నారు, ఎంపీలు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నా. వెంటనే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతే ఎమ్మెల్యేలను ఎంపీలను ఏరియా తిరిగనివ్వమని చెప్పి హెచ్చరిస్తున్నా. నేను తమాషాగా ఉందా, పేదవాళ్ళ బతుకు చిత్రం కానీ మీరు రియల్ ఎస్టేట్ చేసుకుంటా, రాజకీయాలు చేసుకుంటా, 100 కోట్ల నుంచి 1000 కోట్ల పోతారు, 1000 కోట్ల నుంచి 1 లక్ష కోట్ల పోతారు. మాది ఓటు తీసుకొని మా బతుకులన్నీ ఆగం చేస్తున్నారు. మీరు మందిరి నుంచి పేద ప్రజల నుంచి ఫైనాన్స్ కంపెనీలు పెట్టి భూములు కొని రియల్ ఎస్టేట్ చేసి మీరేమో కాళ్ళలో విమానాలు తినడానికి 3 మిలియన్లు ఉన్నారు వీళ్ళందరూ. వీళ్ళ విషయంలో పట్ల ముఖ్యమంత్రి, మంత్రులు, సంబంధిత మంత్రులు, సంబంధిత ఎమ్మెల్యేలు, ఎంపీలు వెంటనే వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇవ్వకపోతే ఒక్కొక్కరిని తిరగనివ్వమని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇక్కడ హైదరాబాద్ వస్తే నేనున్నా, అక్కడ వాళ్ళు ఉన్నారు, మీ బట్టలు ఉంచుతారని చెప్పి హెచ్చరిస్తున్నా. అరాజకం చేయొద్దని కానీ చేస్తే మొత్తం 90% మా ఊళ్ళే ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎట్లు ఊరికి ఒక ఇల్లు ఉంటుంది మీరు అగ్ర కులాలది, మా వాళ్ళ పైసలు ఉంచుకుంటారు, భూములు ఉంచుకుంటారు, వాళ్ళ మీద వాళ్ళ శివాల మీద బతుకుతారా? వెంటనే ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి స్పందించాలి. వాళ్ళ పైసలు వాళ్ళు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలి. చట్టం లేదా, న్యాయం లేదా, వ్యవస్థ లేదా, పోలీసులు లేదా, కోర్టులు లేవా? బినామీ పేర్ల మీద ఉన్న భూములు పొందుకొని అమ్మి వీళ్ళ పైసలు ఇవ్వాలి. పేరులు లేని అత్యంత బీదవాళ్ళు వీళ్ళంతా, ఎస్సీలు, బీసీలు ఉన్నారు ఇలా. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం.